పల్నాడు జిల్లా నరసారావుపేట బైపాస్ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులకు లైసెన్స్ ఉంటే చాలదు వాహనాన్ని అష్టవంకరలు తిప్పే ప్రావీణ్యం కలిగి ఉండాలి అప్పుడే ఈ రోడ్డులో ప్రయాణించడం సాధ్యమవుతుంది గొంతలు తప్ప రోడ్డు కనిపించని మార్గంలో ప్రయాణిస్తే వాహనాలు షెడ్డుకు మనుషులు ఆసుపత్రిలో చేరటం ఖాయమంటున్నారు పల్నాడు జిల్లా నర్సరావుపేట బైపాస్ రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు నరసరావుపేట శివారు ఇస్సపాలెం నుంచి జొన్నలగడ్డ మీదుగా గుంటూరు రహదారిలో కలిసే బైపాస్ మార్గం ఇది నిర్వహణ లేక కనీస మరమ్మతులకు నోచుకోక గుంతలతో నరకానికి నకళ్లుగా మారిందని వాహనదారులు వాపోతున్నారు భారీ గోతులతో రహదారి పూర్తిగా అధ్వానంగా తయారైందని మండిపడుతున్నారు వాహనాల రాకపోకలకు ఏమాత్రం అనుగా లేక ప్రమాదాలకు నిలవుగా మారిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్గంలో ప్రయాణించిన వాహనాలు షెడ్డుకు వెళ్ళక తప్పదని గగ్గోలు పెడుతున్నారు మొత్తం గుంతలే పడిపోయా లోపల ముప్పై ఆరు వేలు అని చెప్పారు నేను షాప్ లో ఫోన్ చేస్తాను లారీ పడిపోయేలాగా ఉందా నైట్ లోడ్ బళ్ళు రావు మామూలు బాడీ లోడ్ అయితే కష్టంగా వస్తాను బళ్ళు ఎక్కడ టైర్లు వెళ్ళిపోతాయని భయమేస్తున్నాను ఆ బంకు దగ్గర నుంచి అసలు రోడ్డు బాగోలేదండి రెండు బండ్లు ఎదురు బదులు వస్తే అసలు ఏ బండి తప్పుకొని ఏ బండి ఆ ఎవరు దిగితే ఆటపడిపోతారు కదా దేనికన్నా రోడ్లు ఏ ఏముండు దేనికి మమ్మల్ని సాగు తప్ప ఇది ఉపయోగపడతాయినది ఏమీ లేదు మాకు ఈ ప్రభుత్వం ఏంటి ఏమో కానీ కట్టలు అనుకోండి మాకు ఎవడో పెట్టని కూడా పెట్టడు మా వండ్రం మా దాంట్లోనే కట్ చేస్తారు మరి అది ఉంది ప్రదేశం ప్రభుత్వం ఒక సరిగ్గా తోలకపోతే మాత్రం బండి పనికిరాదు రాదు జగనాన్న పరిపాలన ఇట్లా ఉంటే చూస్తుంది వర్షం పడితే ఇంకా దారుణంగా ఉంది ఏం చేయాలో నడుగుని పోతాయి బలిదోలే పరిస్థితులు కాదు కింద పడితే ఇంకా అసలు ఏం లేదు హాస్పిటల్ పోవాలి ఏం చేస్తాం ఆ నెలలు భారయించాల్సిందే తప్పదు ఒక లారీ వచ్చిందంటే ట్రాక్టర్ వెళ్ళడానికి లేదు ఒక మిషన్ వచ్చిందంటే ఆటో వెళ్ళడానికి లేదు పిడుగురాళ్ల ముప్పాళ్ల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు గుంటూరు వెళ్లేందుకు ఈ బైపాస్ మార్గంలోనే నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు సత్తెనపల్లి పిడుగురాళ్ల నర్సరావుపేట పట్టణాలకు సరకు రవాణా చేసే వాహనాలు లారీలు ఈ దారిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంలో ఎక్కువగా వస్తుంటారు రహదారి అంచులు దెబ్బతిని పెద్ద పెద్ద గోతులు ఉండడంతో ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకునే వీలుండటం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో రహదారి దిగిన వారు గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడడం పరిపాటిగా మారింది పూర్తిగా దెబ్బతిన్న ఈ మార్గంలో ప్రయాణించాలంటే కత్తిమీద సాములా మారిందని వాహనదారులు చెబుతున్నారు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పాలకులు కళ్లకు గంతలు వేడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డు మరీ అన్యాయంగా ఉందండి రోడ్డు గుంతల రోడ్డు అసలు కింద బాడీలు తగులుతూ ఉన్నాయి మా బళ్ళు వెహికల్స్ చాలా రిపేర్లు వస్తూ ఉన్నాయి అసలు ఇంత అద్వానం రోడ్లు మేము పుట్టినాక చూడం చూసి ఈ దరిద్ర గవర్నమెంట్ ఎప్పుడు పోయిద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నాం అసలు టూ వీలర్స్ నుంచి మరీ ఎక్కువైపోయింది గుంటలు రోడ్డు ఇక్కడి నుంచి కనీసం ఉన్నగట్టే దాకా రోడ్డు అద్వానంగా ఉంది అసలు అన్ఎస్పెక్టెడ్ గుంటలు టూ వీలర్స్ అయితే పాపం ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు ఆ నైట్ టైం కనపడక ఇది ఖాళీ బండి కాబట్టి టైం కలిసిద్ది అని చెప్పి ఇట్లా వస్తున్నాం కానీ లోడ్ వేసుకుని వచ్చే పరిస్థితి కాదు ఇటు రోడ్డు ఇది మొత్తం అంతేనండి మూడు కిలోమీటర్లు మొత్తం ఇంతే జగన్ వచ్చి నాకు ఇంతవరకు ఏం జరగలేదు ఇది రోడ్డు వేసింది చంద్రబాబు ప్రభుత్వం అండి మా ఊరు ఒకటి పొనుబాటు రోడ్డు అది కూడా అంతే అండి సేమ్ ఇంతే ప్రమాదాలు అసలు రోజుకు ఒకటో రెండో జరుగుతాయండి ఏ చిన్న చిన్నవి జరుగుతాయి ఎందుకంటే చిన్న చిన్నవి జరిగితే ఎవరై తెలియదు కదా పెద్ద జరిగితేనే టీవీలో ఆస్తారు అది లారీలు అయితే బయటికి బానేరు బయటికి రావాలా వాడే ఒప్పుకోరాడా మొత్తం బయటికి రమ్మంటే ఈ గుంతల్లో పడి లారీలు అన్నీ ఆడ యాక్సిడల్ ఇరిగిపోతున్నాయి కార్ అయితే అసలు రాలేని పరిస్థితి రోడ్డు మరీ దారుణంగా ఉంది టౌన్ లో పోవాలంటే ట్రాఫిక్ బయట బైపాస్ లేదు అటు పక్క పోసారు కానీ ఇటు పక్క ఆపేశారు మా జగనాన్న ప్రభుత్వం ఇంతే ఉంటది మనం చేసేదేం లేదు ప్రభుత్వం ఎప్పటికైనా సరే రహదారి నిర్మాణం చేపట్టి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి వేడుకుంటున్నారు కెమెరామెన్ కేశ్ తో ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా